అయితే మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ లో ఉన్న విభేదాలు రోడ్డున పడ్డాయి. తనపై కుట్ర జరుగుతోందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన సమయంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో సంచలనం రేపుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అయిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలంటూ వెంకటరెడ్డి ఓ కాంగ్రెస్ నేతతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దెబ్బతో తానే టీపీసీసీ అధ్యక్షుణ్ణి అవుతానంటూ కూడా ఆ ఆడియోలో ఉంది. తెలంగాణలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తానంటూ వెంకటరెడ్డి మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీలను చూడొద్దని, రాజగోపాల్ రెడ్డికే ఓటేయాలని, ఏదైనా ఉంటే తానే చూసుకుంటానని వెంకటరెడ్డి అన్నారు. పల్లెలు గారు ఏమైనా సాయం చేస్తున్నాడు, సత్యం బతుకున్నా పెళ్లి పిల్లలకు సాయం చేస్తుంటాడు. ఇప్పుడు సిద్ధూరు మనోళ్ళు అన్నారు, ఇంకే ఉంది మా ఇంటికారు మన నాది ఏముంటుంది పొద్దున పీసీసీ బడ్జెట్ అని కాంగ్రెస్ గవర్నమెంట్ మేము చూసుకుంటా కానీ దాని ముందు మీరు దాని ముందు పార్టీలో ఖచ్చితంగా సాయం చేయాలి, ధారైతే అందరూ సాయం చేసి మంచి వ్యక్తిగతంగా ఇప్పుడు బీసీసీ బడ్జెట్ మార్చి మనకి ఇస్తారు. ఇప్పుడు ఇక ఇది ఎవరు బీసీసీ ప్రెసిడెంట్ మనం అయితే గవర్నమెంట్ తీసుకోసం పాదయాత్ర చేస్తాం కదా మొత్తం తెలంగాణ అంతా. సార్ మనం వస్తాం దగ్గరికి. అలాగే సార్, అలాగే సార్, పంపించండి సార్. ఇదంతా మా ఫ్యామిలీ మెంబర్స్ సార్, మేము కూడా మీ అభిమానులు సార్. మీరంటే మాకు ప్రాణం సార్. మనం భర్తలు చేస్తున్నాం, మనిషిని చేస్తున్నాం పార్టీ కాదు. మనం ఎంగిరెడ్డి దాపులు నల్గొండ అడిపోవడంలో అందరు పేదవాళ్ళకి వచ్చిన ఇబ్రాహిం కూడా చెప్పింది సార్. మీకు ఒకసారి రాజగోపాల్ రెడ్డి మొగ్గు చేయాలి. మన పార్టీకి ఏటీస్ లో గురించి తిరిగా. అలాగే సార్, అలాగే సార్, చేస్తాం సార్. కలుస్తారు. ఓకే సార్, ఓకే సార్. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో కలకలంపై పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, వెంకట్ నిన్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న మునుగోడు ఎన్నికల ప్రచారం తర్వాత రాత్రి ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఒక భావోద్వేగానికి గురై చేసినటువంటి వ్యాఖ్యలను కనుక మనం ఒకసారి చూస్తే, నన్ను ఒంటరివాడిని చేశారు అని చెప్పేసి అని, అలానే నా మీద ఎందుకు ఇంత కక్ష, పీసీసీ పదవి కోసం ఇంత కక్షగా బిహేవ్ చేస్తారా అని చెప్పని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి నా మనసులో బాధ చెప్తున్నా, నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోంది అంటూ నిన్న రేవంత్ రెడ్డి ఉద్వేగభరితమైనటువంటి ఒక మాట కనుక మనం ఒకసారి చూస్తే, ఈ ఆడియో నిన్న ఉదయమే బయటికి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ నేతలకి ఈ ఆడియో కూడా నిన్న దొరికింది. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న సాయంత్రం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ నేతతో ఆయన ఫోన్ లో మాట్లాడినటువంటి ఈ మాటలు. సో ఆ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతకు మునుగోడులో చాలా మంది ఓటర్లు సన్నిహితులుగా ఉన్నారు. సో ఆయన ఈ ఎన్నికల క్యాంపెయిన్ ని ఫోన్ ద్వారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నారు. తన తమ్ముడిని గెలిపిస్తే పీసీసీ చీఫ్ ని తానే అవుతాను, అప్పుడు తెలంగాణలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని చెప్పని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తతో మాట్లాడారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి పాల్వాయి సవంతి రెడ్డి తరఫున ప్రచారం చేయాల్సిందిగా కాంగ్రెస్ నేతలు ఆయనని ఇప్పటికే అనేక సార్లు కోరారు. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక స్టార్ క్యాంపెయినర్ హోదాలో కూడా ఉన్నారు. ఆయన ఈ ప్రచారం చేయను, ఎందుకంటే నాకంటే కూడా చాలా పెద్ద మనుషులు ఉన్నారు, సో నేను కేవలం హోంగార్డ్ గానే ఉంటాను అని చెప్పేసి అని మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనకు చూస్తే, సో ముందు నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశిస్తూ గతంలో జరిగినటువంటి ఒక సభలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేత అద్దంకి దయాకర్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఆయన ఈ ప్రచారానికి దూరంగా ఉంటానని చెప్పి ఆయన చెప్పారు. సో మరోవైపు ఇప్పుడు ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత ఉండి బీజేపీ అభ్యర్థిగా తన తమ్ముడు ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన బహిరంగంగా ఇలా ఫోన్లలో క్యాంపెయిన్ చేయడం అనేటువంటిది ఇటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎల్లుండి నుంచి భారత్ జోడో యాత్రలో పాల్గొనబోతున్నారు. ఆయనకు ఈ ఆడియోని చూపిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కంప్లైంట్ చేసేందుకు కూడా తెలంగాణ పీసీసీ రెడీ అవుతుంది. మొత్తం మీద వెంకటరెడ్డి మొన్నటి వరకు ఈ ప్రచారానికి దూరంగా ఉంటానని చెప్పి ఇప్పుడు ఫోన్లలో తన తమ్ముని గెలుపు కోసం ప్రచారం చేయడం అనేటువంటిది తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా మునుగోడు ఎన్నికల నేపథ్యంలో కింద కలకలం సృష్టిస్తున్నట్టు అవుతుంది. అయితే దీన్ని ముందుగానే ఊహించింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అంటే. సో నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ కోవలోకే వస్తాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆయన నోటీస్కి వచ్చింది కాబట్టి నిన్నంత భావోద్వేగానికి గురై రేవంత్ రెడ్డి
ఈ వ్యాఖ్యలు చేశారు. సో మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఈ ఆడియో బయటికి వచ్చిన తర్వాత ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు, దీనికి ఏం సమాధానం చెప్తారనేది మనం చూడాల్సి ఉంది. మొత్తం మీద ఇటు టిఆర్ఎస్ నేతలు కూడా ఇటు మునుగోడులో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి అనేటువంటి ప్రచారానికి ఇప్పుడు ఈ ఆడియోతో మరింతగా వాళ్ళు జనాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం అవుతుంది. వెంకట్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్. దళిత గిరిజన మైనారిటీ మహిళలకు ఒక వేదికనిచ్చిన కాంగ్రెస్ పార్టీని చంపడానికి కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర ఒక కోణం కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలంటే ఇంకొక కోణం రేవంత్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలనే కుట్ర కుతంత్రం జరుగుతుంది. నాకేం అభ్యంతరం లేదు, ఇది మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి కాదు. కార్యకర్తలు కష్టపడితే ఈ గౌరవప్రదమైన కుర్చీలో నేను కూర్చున్నా. శ్రీమతి సోనియా గాంధీ గారు ఆశీర్వదిస్తే ఈరోజు ఈ బాధ్యతను నిర్వహిస్తున్నా. ఇది శాశ్వతం కాదు నాకు తెలుసు, కానీ నేను ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు జరుగుతున్న కుట్రను నా కార్యకర్తలతో పంచుకోకపోతే, నా కార్యకర్తలకి సమాచారాన్ని చేయవేయకపోతే అధ్యక్షుడిగా నేను విఫలం చెందిన అనే పరిస్థితులు వస్తాయి. మత్తులో ముంచి ప్రజల్ని ఆలోచన చేయకుండా విచక్షణ కోల్పోయే విధంగా మందు తాగించి ఎన్నికలలో నెగ్గాలనుకుంటున్న రాజకీయ పార్టీలను చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చేటట్టుగా ఇక్కడ ప్రజలు తీర్పు ఇవ్వాలి. ఆ తీర్పును ఇవ్వమని ప్రజలకు గుర్తు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణుల మీద ఉన్నది. ఇప్పుడు ఫిబ్రవరి మూడు అన్నారు ఇంకా ఉంది మా ఇంటికారు మన నాది ఏముంటుంది పొద్దున పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటా కానీ దాని ముందు దాని ముందు పార్టీలో ఖచ్చితంగా సాయం చేయరు ధారైతురా అందరు సాయం చేసి మంచి వ్యక్తిగతంగా ఇప్పుడు బీసీసీ ప్రెసిడెంట్ మార్చి మనకి ఇస్తారు ఇప్పుడు ఇది ఎవరు బీసీసీ ప్రెసిడెంట్ మనం అయితే గవర్నమెంట్ తీసుకోసం పాదయాత్ర చేస్తాం కదా మొత్తం తెలంగాణ అంతా హలో జబర్ భాయ్ మామూలు పంపిస్తాం మీకు మన పల్లెవేలు గారు ఏమైనా సాయం చేస్తున్నా సత్యం బతున్న పెళ్లి పిల్లలకు సాయం చేస్తుంటాడు ఇప్పుడు ఫిబ్రవరి మూడు అన్నారు ఇంకా ఉంది మా ఇంటికారు మన నాది ఏముంటుందో పొద్దున పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటా కానీ దాని ముందు దాని ముందు పార్టీలో ఖచ్చితంగా సాయం చేయరు ధారైతురా అందరు సాయం చేసి మంచి వ్యక్తిగతంగా ఇప్పుడు బీసీసీ ప్రెసిడెంట్ మార్చి మనకి ఇస్తారు ఇప్పుడు ఇది ఎవరు బీసీసీ ప్రెసిడెంట్ మనం అయితే గవర్నమెంట్ తీసుకోసం పాదయాత్ర చేస్తాం కదా మొత్తం తెలంగాణ అంతా ఫిబ్రవరి వస్తాం దగ్గరికి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ 20 సార్ మేము కూడా మీ అభిమానులు సార్ మీరంటే గ్రూప్ లలో మీరంటే మాకు ప్రాణం సార్. రైట్, ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు, సారీ నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ మునుగోడుకు సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడిన ఆడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతా ఉంది. నిజానికి అన్ని పార్టీలు ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నాయి. సో వచ్చే సాధారణ ఎన్నికలకి వీటిని సెమీఫైనల్ గా భావిస్తున్నాయి. ఇక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా గానీ ఆ ప్రతికూల పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కొంత ఇబ్బంది తప్పదనేటువంటి ఆలోచనతో అన్ని పార్టీలు అక్కడ ఛాలెంజ్ గా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తిస్తా ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అక్కడికి వెళ్లి ప్రచారం చేసే విధంగా టీపీసీసీ ముందే ప్రణాళికల్ని సిద్ధం చేసి ఖరారు కూడా చేసింది. అందులో భాగంగా 185 గ్రామాలకు కూడా ఇన్ఛార్జ్ గా నియమించింది.
అయితే ఇందులో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరడం వెళ్లడం లేదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సో ఆయన మీద ఈ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత అయితే అందరికంటే ఎక్కువగా ఉంటుంది. కానీ ఆయన గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. మరి ముఖ్యంగా మున్గోడు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటువైపు కూడా చూడడం లేదు. పైగా అక్కడ తన సోదరుడు ఎన్నికల బరిలో బీజేపీ వైపు నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన గత కొంతకాలంగా అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఫోన్లు చేస్తూ తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసే విధంగా ప్రేరేపిస్తున్నారు, వారందరినీ కూడా లాగేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఇప్పటికే చాలా మంది స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆరోపణలు గుప్పించారు. ఇక వాటికి బలం చేకూర్చే విధంగా ఈ రోజు మరొక ఆడియో కూడా రిలీజ్ అయింది. అందులో స్పష్టంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు మనము వినొచ్చు. నెక్స్ట్ ఈ దెబ్బతో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుంది, నెక్స్ట్ వచ్చేది పీసీసీ ప్రెసిడెంట్ గా తానే, సో వచ్చిన తర్వాత మీ అందరినీ కూడా చూసుకుంటాను, కాబట్టి ఇప్పుడైతే తన తమ్మునికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతూ ఈ ఆడియోలో స్పష్టంగా ఉంది. సో ఈ నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి ఏవైతే అనుమానాలను వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి నిన్న ఎన్నికల ప్రచారంలో గురయ్యారో భావోద్వేగంతో మాట్లాడారో, సో అదంతా కూడా నిజమే అనేటువంటిది ఈ రోజు విడుదలైనటువంటి ఈ రోజు చక్కర్లు కొడుతున్నటువంటి ఆడియోతో మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో దీన్ని బట్టి అయితే కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గమే కాంగ్రెస్ అభ్యర్థి గెలవకుండా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో దీనిపైన కాంగ్రెస్ పార్టీలోనైతే కలకలం రేగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం నేతలు అయితే తీవ్ర ఆగ్రహాన్ని అసంతృప్తిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి పట్ల వ్యక్తం చేస్తా ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు, ఒక పార్టీ ఎంపీగా ఉన్నారు. సో కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు సొంత కుటుంబ సభ్యులు నిలబడ్డన్న, సో సైలెంట్ గా ఉండొచ్చు, కానీ సొంత పార్టీ అభ్యర్థి ఓటమి కోసం సొంత తమ్ముని గెలుపు కోసం ప్రయత్నం చేయడం, ఒక అదే పార్టీలో ఉండి అదే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఓటమి కోసం పనిచేయడం అనేటువంటిది చాలా తప్పు అనేటువంటి మాటనైతే కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తా ఉంది. సో పార్టీ నాయకులైతే కూడా నాయకులంతా కూడా ఆయన వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని అసహనాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి రవి అందిస్తారు. రవి, శ్రీనివాస్ ఏదైతే ఎంపీ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో ఇప్పుడు కాంగ్రెస్ కేడర్ లో కలకలం రేపుతా ఉంది. నిన్న కుంపలిలో ఏదైతే మున్గోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సిపిసీసీ చీఫ్ గత 4 రోజులుగా మున్గోడు నేతృత్వంలో ఉంటూ విస్తృతంగా రోడ్ షోలతో పాటు ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి సేవంతి కోసం అయితే తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం పూట కూడా రోడ్ షోకు వెళ్ళడానికి ముందు కూడా సిపిసీసీ చీఫ్ తీవ్ర భావోద్వేగానికి కూడా గురైనటువంటి పరిస్థితి ఉంది. తనను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది, తనను బలహీన పడేలా చేసే కుట్ర పని, తనను చీఫ్ పదవి పీసీసీ పదవి నుంచి కూడా తొలగించేందుకు కొంతమంది కుట్ర పడుతున్నారు. కేసీఆర్ తో పాటు భాగస్వామ్యం కూడా ఉన్నారు, వారి వివరాలు కూడా త్వరలోనే బయటపడతానని కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ చెందినటువంటి ఓ కాంగ్రెస్ ముఖ్య నేతతో మాట్లాడిన ఆడియో లీక్ అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలకైతే బలం చేకూరుస్తున్న పరిస్థితి ఉంది. తాను త్వరలోనే పీసీసీ చీఫ్ అయిపోతాను, తర్వాత పాదయాత్ర ద్వారా తెలంగాణ గవర్నమెంట్ తీసుకొస్తాను, అండగా ఉంటాను, తన సంస్థలకి సహకరించాలి, రాజగోపాల్ రెడ్డి అండగా ఉంటాడని చెప్పి చెప్పడం కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్ లో కూడా తీవ్ర కలకలం చేస్తా ఉంది. మొత్తానికి ఈ పక్క చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, తర్వాత కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ క్యాడర్ తర్వాత అయోమయం కూడా అయితే పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రవి. హలో జబర్ భాయ్, నాగ మామా సాహబ్ బాత్ కర్ దేంగే, కౌన్ జీ కమ్యూనిటీ సాహబ్, కమ్యూనిటీ సాహబ్, దే 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 జబర్ జబర్ భాయ్ సార్, సార్ ఏమే ఏమే మీకు సార్ బంక్ కోసం మీకు మన రాజమోహన్ గారు ఏమైనా సాయం చేస్తున్నా, సత్యనా బతుకున్నా పిల్లలకు సాయం చేస్తుంటాడు. అవును సార్, ఇప్పుడు సెడ్యూర్ మనలో అన్నారు ఇంకే ఉంది మన ఇంటి కానీ మన నాది ఏమో ఉంటుంది పొద్దున పీసీసీ బడ్జెట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటా కానీ దాని ముందు దాని ముందు పార్టీలో ఖచ్చితంగా సాయం చేయాలి, ధారైతులే అందరు సాయం చేసి మంచి వ్యక్తిగతంగా సార్ 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 ఇప్పుడు పీసీసీ బడ్జెట్ మార్చి మనకి ఇస్తారు ఇప్పుడు సార్ 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 ఇది ఎవరు బీసీ ప్రెసిడెంట్ మనం అయితే గవర్నమెంట్ తీసుకోసం పాదయాత్ర చేస్తాం కదా మొత్తం తెలంగాణ అంతా సార్ 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 ఫిబ్రవరి మనం వస్తాం దగ్గరికి. అలాగే సార్, అలాగే సార్ పంపించి సార్. అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ 20 ఏళ్ళకి సార్, మేము కూడా మీ అభిమానులు సార్.
మీరంటే మాకు ప్రాణం సార్. ఇవి మనం భర్త చేస్తున్నాం, మంచి చేస్తున్నాం పార్టీ కాదు. మనం ఎంగిరెడ్డి చేపలు నల్గొండ హెడ్ క్వార్టర్ లో అందరి పేదవాళ్ళకి వచ్చిన